నమస్తే, వెల్కమ్ టు గోపాల్ రెడ్డి యోగా. ఈరోజు మనము పన్నీర్ దమ్ బిర్యానీని టేస్టీగా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది ఇది, ఎక్కువ పోషకాలు ఉంటాయి. చూసారుగా, చూడంగానే తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనము దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. దీనికి కావాల్సినటువి ఒక గ్లాస్ బియ్యము, 1 అవర్ ముందు రైస్, బాస్మతి రైస్ కావచ్చు, ఏ రైస్ ఉంటే ఆ రైసు ఒక 2 సార్లు వాష్ చేసి నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. అవి నానే లోపల మనము ఆనియన్స్ని కొంచెం డీప్ ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాం గోల్డెన్ కలర్కి వచ్చేదానికి. ఒక గిన్నెలో పన్నీర్ వేసి దాంట్లోనే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ మనము ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలాచి, దాల్చిన చెక్క, సోంపు, షాజీరా ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని పట్టించాలి. ఆ ముక్కలకి దీన్ని పట్టించాలి. స్పైసీ మీ ఇష్టము, మిగిలిన ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. పెరుగుని వేసి కలపాలి. మళ్ళీ ఉప్పు వేసి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని ఎసురు పెట్టుకుందాం మనం. కొంతమంది వేరేగా చెప్తారు, నేను సులభంగా చెప్తున్నాను. ఇట్లా పెరుగు వేసాం కదా, ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. నూనె, నెయ్యి కూడా వేసేసి మొత్తం కలిపి 1 గంట అట్లే పెట్టేసుకోవాలి. దాన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం వండుకునే గిన్నెలోనే చేసుకోవాలి. ఇట్లా నీళ్లు కాగాక దీంట్లో రైస్ని వేసుకుంటున్నాం. ఇట్లా చేయడం వల్ల మనకు సులభంగా వస్తుంది. దీంట్లో కూడా కొన్ని మసాలా దినుసులు వేసుకొని కొంచెం ఉప్పు వేసి అట్లా ఉడికేటప్పుడు వేసి ఉడకనిద్దాం. ఇది బాగా 60% ఉడికాక కొంచెం నిమ్మకాయ పిండి ఇంకొద్దిసేపు అట్లా వచ్చాక ఆపుకోవాలి. ఇప్పుడు ఇదన్నీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఈ రైస్ని దాంట్లో పోసేసుకొని మొత్తము స్ప్రెడ్ చేసుకున్నాం. బాగా పలచగా 1 లేయర్లాగా పెట్టేసుకోవాలి. కొంతమంది అయితే లేయర్లుగా వేస్తూ మళ్ళీ వేస్తూ అట్లా చెప్తారు, అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇటు సులభంగా ఉంటుంది. ఇలా వేసి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి. మళ్ళీ 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి. మళ్ళీ 15 నిమిషాలు అలా ఉంచాక ఇలా రైస్ తయారైపోతుంది. చూసారు కదా ఎంత బాగా మసాలా అంతా పైకి వచ్చే ఫ్లేవర్స్ అన్నీ బాగా రైస్కి పట్టేస్తాయి. ఇలా చేసుకోండి, మీకు సులభంగా ఉంటుంది. రైస్ కొంచెం వేసి తీయడం వల్ల కష్టము, ఇట్లా కొలత వేసుకోండి. రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.